తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు. మహబూబాద్ పట్టణంలోని షాదిఖానలో నేడు పర్యటించి నిరుపయోగంగా ఉన్న షాదిఖానా భవనంలో మరమ్మతులు, సీసీ ఇతర సౌకర్యాల కల్పన కోసం నేడు తన నిధుల నుండి 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్సీ రవీందర్ రావు. రవీందర్రావు మాట్లాడుతూ షాదిఖానలో ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలన్నా ఎన్ని నిధులు అయినా ఇచ్చి త్వరగా పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఇది మొత్తం సీసీ ఇది మొత్తం సీసీ బయట సీసీ ఇది కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళకి లోపల మరి ఇంత కూడా కాంపౌండ్ వాళ్ళకి ఇది ఇది మ్యాచ్ కాదు అందరు సార్కు చెప్పంగానే మా బాధ షాదిఖానకు వచ్చి ఆ రోజు చూసి మళ్ళీ వాళ్ళు వచ్చి 10 లక్షల వర్క్ పెట్టుకున్నందుకు కృతజ్ఞతగా మా మీరు వస్తారు కేసీఆర్ గారు ఇబ్బందుల్లో ఉన్నది. అత్యధికులు ముస్లింలు ఉన్న ఈ ప్రాంతంలో షాదిఖానా ఈ రకంగా ఉండడం మంచి పరిణామం కాదని నా దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణమే దీనికి సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ ట్యాంక్ కానీ ఇంకా పాత కాంపౌండ్ వాళ్ళని ఎనాయిన్ చేయడం కానీ మంచినీటి సౌకర్యానికి సంబంధించి కానీ చిన్న ఇంకా చెప్పారు. వాటికి సంబంధించిన ఎస్టిమేట్ కూడా చేయమని డిఈ గారు చెప్పడం జరిగింది. ఈ షాదిఖానా అనేది అత్యంత పరిశుభ్రంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తమ శుభకార్యాలు కానీ ఏ కార్యమైనా కానీ అన్ని రకాల సౌకర్యాలతోటి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే విధంగా కావలసినవి ఎన్ని నిధులైనా కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్న అట్టి పనులను కూడా తక్షణమే ప్రారంభించమని ఏది ఈ పనులతో పాటు మిగిలిన పనులు కూడా వెంటనే ప్రారంభించమని సంబంధికులను కోరడం జరుగుతుంది. ఒక నెల రోజుల లోపల్లోనే ఇట్టి అవుతుంది కదా, నెల రోజుల లోపల ఇట్టి పనులన్నీ పూర్తి చేసి వారికి అందించాల్సిందిగా నేను కోరుతున్నాను.